हेलो हाय एवरीवन, वेलकम टू अवर चैनल। आरआरबी एंट्री बीसी लेवल सिक्स कट ऑफ रावडन जरिगिंदी बेंगलुरु वच्चेसी, अदे विधंगा चेन्नई बोर्ड कूडा रिलीज चेयडं जरिगिंदी। चूद्दाम बेंगलुरुलो एंत कट ऑफ उंदी, अदे विधंगा चेन्नईलो ए विधंगा कट ऑफ इच्चारु अनेदी लेवल सिक्स। अदे विधंगा ई लेवल सिक्स ई कट ऑफ रीच अयिन वाळ्ळु नेक्स्ट वच्चेसी मीकु कंप्यूटर बेस्ड एप्टिट्यूड टेस्ट उंटुंदी 75 मार्क्स कु। ओके, फस्ट वच्चेसी बेंगलुरु चूद्दाम। बेंगलुरु चूडंडी, बेंगलुरुलो चूसिनट्लयिते मनकु यूआर वे 71.33 इच्छा कट आफ यूआर को वे अदे विधा एससी चूस 55 उधर एसटी चूस 51 ओबीसी चूँ 63.3 उ अदे विधा ईडब्ल्यूएस वे 62 ईडब्ल्यूएस को अदे विधा ओबीसी की मैक्सीम 1 मार्क अंत डिफरेंस ओके चूँ यूआर को वे 71 उयोग कट ऑफ मार्क्स रीच अयारो लेदो चूसुकोंडी। कट ऑफ मार्क्स रीच अयिनट्लयिते नेक्स्ट वच्चेसी मीकु कंप्यूटर बेस्ड एप्टिट्यूड टेस्ट उंटुंदी। ओके, अदे विधंगा चेन्नई चूडंडी। चेन्नई चूसिनट्लयिते मनकु चेन्नईलो बेंगळूरुतो पोल्चुकुंटे चेन्नईलो कट ऑफ चाला इंका तक्कुव उंदंडि। चूडंडी इक्कड मनकु यूआर अक्कड वच्चेसी 71 उंदी, कानी चेन्नईलो 64 ए उंदी। अदे विधंगा ओबीसी चूसिनट्लयिते 63 उंदी, इक्कड 56 ए उंदी। अंटे दादापु वच्चेसी मनकु 63 अंटे मनकु वच्चेसी దాదాపు వచ్చేసి ఒక 7 మార్క్స్ ఇది ఇక్కడ డిక్రీస్ కావడం జరిగింది। అదే విధంగా ఈడబ్ల్యూ చూసినది 53, అక్కడ వచ్చేసి 60। దాదాపు ఈడబ్ల్యూఎస్ కి చెన్నైలో వచ్చేసి 53 ఉంది, కానీ అక్కడ వచ్చేసి మనకు 63 ఉంది। అంటే దాదాపు 10 మార్క్స్ ఇక్కడ వేరియేషన్ చూడండి। జోన్ జోన్ చూసినదే మనకు బెంగళూరు జోన్ కు చెన్నై జోన్ చూసినది దాదాపు 10 మార్క్స్ అనేది ఇక్కడ డిక్రీస్ కావడం జరిగింది ఈడబ్ల్యూఎస్। అదే విధంగా ఓబి చూసినదే మనకు వచ్చేసి దాదాపు ఒక 7 మార్క్స్, అదే విధంగా యూఆర్ చూసినదే దాదాపు ఒక 7 మార్క్స్, అదే విధంగా ఎస్టీ చూసినట్లయితే 49 ఉంది, ఇక్కడ వచ్చేసి 53 అంటే దాదాపు ఒక 6 మార్కులు। అదేవిధంగా ఎస్టీ చూసినట్లయితే 51, కానీ ఇక్కడ వచ్చేసి మనకు చెన్నైలో ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి చెన్నైలో చూసినట్లయితే 48 ఉంది, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎస్టీకి వచ్చేసి 51 ఉంది। దాదాపు ఒక 3 మార్క్స్ డిఫరెన్స్ ఉంది। అంటే మనకు ఓవరాల్గా బెంగళూరుతో పోల్చుకుంటే చెన్నై బోర్డ్ కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనకు రావాల్సింది వచ్చేసి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ రాలేదు। ఇంకా వచ్చేసి సికింద్రాబాద్ చాలా డిలే చేస్తాడు మనకు తెలిసిందే ఆల్రెడీ। సికింద్రాబాద్ వచ్చినట్లయితే సికింద్రాబాద్ సపరేట్గా చేస్తాను। ఇది వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి బెంగళూరు అదేవిధంగా చెన్నై ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ టూ రాసినటువంటి లెవెల్ సిక్స్కి వచ్చేసి ఓకే ఈ మార్క్స్ కానీ మీకు వచ్చినట్లయితే మీకు ఈ యొక్క ఈ కట్ ఆఫ్ మార్క్స్ మీరు రీచ్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ దాన్ని వచ్చేసి సైకో టెస్ట్ అంటారు। ఈ యొక్క టెస్ట్ క్వాలిఫై అయితేనే మీకు మ్యాక్సిమం జాబ్ రావడం జరుగుతుంది, ఎందుకంటే మనకు ఇంకా సైకో టెస్ట్ ఉంది కాబట్టి మనకు కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనకు ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా సెలెక్ట్ చేయాలి కాబట్టి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంది। కాబట్టి మనకు కట్ ఆఫ్ చూసినది చాలా తక్కువగానే ఉంది, మరీ అంత హైగా ఏం లేదు। మనకు సిబిటీ 1 తో పోల్చుకుంటే సిబిటీ 2 చాలా తక్కువనే ఉంది కట్ ఆఫ్। ఓకే, కాబట్టి ఎవరైతే సిబిటీ 2 కట్ ఆఫ్ మంచిగా రీచ్ అయ్యి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ అప్డేట్ టెస్ట్కు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ వచ్చేసి కంగ్రాచులేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అప్డేట్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరూ వచ్చేసి ప్రిపేర్ అవ్వండి। ఓకే, ఆల్ ది బెస్ట్।